qualcosa che anni, pensa che ha scelto ఉత్తరాంధ్ర సుజల సవంతి అదేవిధంగా రైల్వే జోన్ వెదుకుబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి వైద్యు విద్య సమస్యల గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరుతాము కోరాను చూసి ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా వెనుకబడతాము. ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్యపరంగా కూడా చాలా వెనుకబడినట్టు బాధ ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ లేదంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ తర్వాత అది పవన్ కళ్యాణ్ గారే ఉదాహరణ వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్న వారు అందువల్ల ఫోకస్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవచ్చు, అది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖకు ఆనర్లుగా తను సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి ప్రైవేటీకరణ కాకుండా, వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడి జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే రాయలసీమ వైపు కానీ ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ నదుల అనుసంధానం గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం, అదేవిధంగా ఇటు గోదావరి కృష్ణ అటు ఇంకా మహేంద్రీనివ ఇవన్నీ ఉన్నాయి. అది ఆ ప్రక్రియ మొదలైంది కానీ ఆల్రెడీ మహేంద్ర గారు వీటి గురించి కూడా చర్చించుకో. తర్వాత అనకాపల్లి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది ఎప్పుడు చేయాలా ఏంటో అనుకుంటున్నాం. అయితే 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఇంకొక ఉండే అవకాశాలు ఉన్నాయి. అది త్వరలోనే ఒక 2 రోజుల్లోనే డేట్ ఫైనల్ అయిపోతుందా టీచీలో అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా ఉత్తరాంధ్ర వెనుకబడతాను ఏ సమయంలో అడ్రస్ ఈరోజు మొత్తంగా చర్చించినటువంటి విషయాలు. మీ రాజకీయ భవిష్యత్తు ఇంకా ఎక్కడ పోటీ చేయాలనుకున్నారు? నేను ముందే చెప్పాను, నేను ఒక పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను. అదేంటంటే అభివృద్ధి ఎజెండా. రాష్ట్రం అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడం ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్స్ పోరాట పటిమ ఉండి పోరాటం చేయాలనే తపన ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి. ఇటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా అభివృద్ధి చేసేటువంటి నాయకత్వం కాబట్టి ఇటువంటి నాయకత్వంతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి చూస్తున్నాం. అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి కూడా ఉంది. స్వార్థ రాజకీయాల్లో రాష్ట్రం ఏం జరుగుతుంది రకం ఉందో చూస్తున్నాం మనం. ఇదంతా వాళ్ళు వ్యక్తిగత ఏజెంట్ పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జరిగిపోతుంది. ఎక్కడి నుంచా ఏం చేస్తాము ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటాను పార్టీ పెరిగింది కాంటీ ఎటువంటి సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడం సిద్ధంగా ఉంటుంది. అంటే అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారని ప్రచారం అది ఎక్కడ పార్టీ ఆమెక నేను దీని గురించి ఆమెకి ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో అందుకే ఉత్తరాంధ్ర దత్తత తీసుకున్నాను. ఈ ముఖ్యం అధికారంలో ఉన్న అట అయితే నేను 15 సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకోవచ్చు. అందువల్ల అధికారం ముఖ్యం కాదు. అంటే మీరు స్టీల్ ప్లాంట్ గురించి చేసినారు. ఈ స్టీల్ ప్లాంట్ గురించి గంటా గారు రాజీనామా చేశారు మొదటి నిన్న ఆమోదించారు. ఎట్లా చెప్తారు? చాలా ఆయన రాజీనామా చేయడం అన్నది ప్రజాప్రతినిధిగా ఆహ్వానించదగిన అసలు ఈ రాజీనామా ఎప్పుడో ఆమోదించాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి గట్స్ ఉంటే ఏనాడో ఆమోదించుకున్నాను. ఇప్పుడు ఏదో ఎలక్షన్